కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు పశ్చిమ జిల్లా అధ్యక్షులు డికేఎం రఫీ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కార్పొరేషన్లోకి మున్సిపల్ కార్మికులు తీసుకోవద్దని హెల్త్ అలవెన్స్ ను మున్సిపాలిటీలోని అన్ని విభాగాలకు అమలు చేయాలని ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని 60 సంవత్సరాల నిండిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులను బలవంతంగా సచివాలయానికి బదలాయింపు ప్రక్రియను మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులపై పని భారం పెరుగుతుందని పనిని బట్టి కార్మికుల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 2 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి హరి, కె సుబ్బరాయుడు, జిపి తిరుమలయ్య, ఎస్కే ఇమాంస, బ్రహ్మం రమణ, పి శ్రీను, యోసఫ్ అల్లూరయ్య, ఎం చెన్నకేశవులు, సల్మాన్ ఖాన్ అన్వర్, నాసరయ్య, రషీద్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, ఈరోజు మున్సిపల్ వర్క కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన పిలిపేయడం జరిగింది. ఈరోజు రేపు ఈరోజు కార్మికుల సమస్యలు ఇటువంటి కార్పొరేషన్ పేరుతో ఈరోజు మున్సిపల్ కార్మికుల చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కాబట్టి గత వైఎస్ఆర్ ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరినీ రెగ్యులర్ చేస్తాను, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేషన్ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు మోసం చేయడం కాదు, అందరినీ రెగ్యులర్ చేయాలి. ఈరోజు శాశ్వత పనులు మున్సిపల్ కార్మికుల పని శాశ్వతమైంది, కాబట్టి శాశ్వత పనులు అందరినీ రెగ్యులర్ చేయాలని, అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా హెల్త్ అలవెన్సులు పారిశుద్ధ కార్మికులు ఇచ్చిన విధంగా ఇంజనీరింగ్ కార్మికులు హెల్త్ అలవెన్సులు ఇవ్వాలని, అలాగే ఈరోజు కార్మికుల్ని మున్సిపల్ కార్మికులందరినీ సచివాలయానికి బదిలిస్తున్నారు, ఆ పని మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడిని రిటైర్మెంట్ చేస్తున్నారు. రిటైర్మెంట్ చేసే ముందు కార్మికులందరికీ బెనిఫిట్స్, అలాగే వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల అమౌంట్ వారసత్వ హక్కు ఇవ్వాలని మేము యూనియన్ తరపు డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీని గతంలో 4 ఆగస్టున జాయింట్ మీటింగ్ పెట్టి డిఎంఏ గారి నుంచి చర్చ జరిగాయి. ఆ సందర్భంగా హామీలను నెరవేరుస్తామని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు, ఇప్పటికీ లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కరించలేచో రేపు 26-27 తారీఖున అన్ని మున్సిపాలిటీ వద్ద దీక్షలు పెడతాం. అప్పటికీ స్పందించుకుంటే నిరవధిక సమ్మెకు కూడా సిద్ధమవుతున్నామని యూనియన్ తరపు డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని స్పందించి మా సమస్యలు న్యాయమైన మా మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియుగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రదేశ్గా డిమాండ్ చేస్తున్నాం.